ప్రత్యేకమైనటువంటి జీవో కాకుండా సబ్రిజిస్టార్లకు మెమోలను జారీ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపేయడం జరిగింది. అంటే అప్పటి వరకు తెలంగాణ 2014 నుంచి 2020 వరకు కూడా ఈ రాష్ట్రంలో మీరు గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేయొద్దు, కేవలం హెచ్ఎండిఏ డిటిసిపి లేఅవుట్లు మాత్రమే చేయాలనేటువంటి ఒక జీవో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాలి. ఎందుకంటే ఒకవేళ మీరు ఆ డిటిసిపి లేఅవుట్లనే చేయాలా, హెచ్ఎండిఏ లేఅవుట్లనే చేయాలా, గ్రామ పంచాయతీ చేయొద్దు అని అంటే మా రియల్టర్లు అందరము మేము జీపీ లేఅవుట్లు చేసేవాళ్ళం కాదు. సుమారు 6 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా అన్ని జిల్లా కేంద్రాలలో కొత్తగా ఏర్పడ్డ జిల్లా హెడ్ క్వార్టర్స్లో గ్రామ పంచాయతీ లేఅవుట్లు ప్రారంభించినటువంటి మాకు అకారణంగా ఒకేసారి మెమో జారీ చేసి రిజిస్ట్రేషన్ చేయము అని చెప్పడంతో మేము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాం. ఎక్కడికక్కడ ఒక్కొక్క ప్రాజెక్టులో 20% ప్లాట్లు అమ్ముడుపోయినాయి, ఒక ప్రాజెక్టులో 50% ప్లాట్లు అమ్ముడుపోయినాయి, ఒక్కొక్క దాంట్లో 100% అమ్ముడుపోయినాయి, కానీ రిజిస్ట్రేషన్లు కాలేదు. ఈఎంఐ పద్ధతి ఉండటం మూలంగా ఎక్కడి ప్లాట్లు అక్కడ రిజిస్ట్రేషన్లు కాకుండా ఆగిపోవడం జరిగింది. దీని మూలంగా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాలలో ఓపెన్ ప్లాట్లు చేసి రిజిస్ట్రేషన్ కాకుండా ఉండటం జరిగింది. దీని మూలంగా ఏం జరిగిందంటే ఇటు 200 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టినటువంటి ఔత్సాహిక నిరుద్యోగ రియల్టర్లు ఆర్థిక భారం భరించలేక వీధి పాలు కావడం జరిగింది, అప్పుల పాలు కావడం జరిగింది. కొంతమంది నిజామాబాద్ లాంటి ప్రాంతంలో ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా రియల్టర్లు నష్టపోతే కస్టమర్లు ఆ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన కొనుగోలుదారులు మధ్యతరగతి ప్రజలు మరో విధంగా నష్టపోయారు. తమ బిడ్డల చదువు కోసం ఉపయోగపడుతుంది, తమ ఆడపిల్లల పెళ్లిళ్లకు ఈ ప్లాట్ ఉపయోగపడుతుంది, లేదా తమ పిల్లల్ని అమెరికాకో కెనడాకో పంపించడానికి ఈ ప్లాట్ను నేను బ్యాంకులో తాకట్టు పెట్టి లేదా ఈ ప్లాట్ను నేను అమ్ముకొని పై చదువులకు పంపిస్తానని కలలు కన్న ఆ సామాన్య మధ్యతరగతి ప్రజలపై ప్రజలకు రిజిస్ట్రేషన్ కాక అటు పూర్తి స్థాయిలో పేమెంట్లు కట్టి వాళ్ళు అటు ప్లాట్ అమ్ముకోలేక ఇటు రిజిస్ట్రేషన్ చేసుకోలేక అగమ్య గోచరంగా సుమారు 10 లక్షల మంది కస్టమర్లు ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఈరోజు ఉన్నది. అంటే ఇక్కడ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే 2020 ఆగస్టులో మీరు తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ లేఅవుట్లలో మిగిలిపోయిన ప్లాట్లను యథావిధంగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎల్ఆర్ఎస్ పేరుతోటి అధిక భారం రియల్టర్లపై కొనుగోలుదారులపై వేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆగిపోయినటువంటి నిలిచిపోయినటువంటి రిజిస్ట్రేషన్లను కొనసాగించమని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మేము గత 2020 నుంచి దఫదఫాలుగా ఉద్యమం చేస్తున్నాం, అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. అందుకోసమే ఈసారి గట్టిగా మరొక్కసారి ఉద్యమాన్ని ఉధృతం చేయాలనే ఒక తలంపుతోటి రాష్ట్ర మీకు ఐజీ ఉన్నటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. గత వారం రోజుల క్రితం నుంచి మేము ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, సబ్ రిజిస్ట్రార్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మా భవిష్యత్తు కార్యాచరణ ఈ సమస్యను ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేంత వరకు మా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వం దిగొచ్చి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేసే విధంగా ఉద్యమిస్తామని తెలియజేస్తూ ఈ నెల 6వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ఒక మహాధర్నాను చేపట్టాలని నిర్ణయించాం. ఆ మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రియల్టర్లతో పాటు ఆ వెంచర్లలో కొనుగోలు చేసినటువంటి కస్టమర్లను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ సమస్య మాది ఒకటే కాదు, మీరు మేము కలిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. అందుకోసమే 200,000 మంది ఏదైతే కొనుగోలుదారులు మీరు కొని ఇబ్బంది పడుతున్నారో మీరందరూ కూడా మాతోటి చేయి చేయి కలిపి పాత పద్ధతిలో గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేంత వరకు కలిసి ఉద్యమిద్దామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.